ప్రముఖ పుణ్యక్షేత్రం అరసవల్లిలో రథసప్తమి ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. రేపు ఉదయం స్వామివారి అభిషేకాలు నిజరూప దర్శనంతో వైభవంగా రథసప్తమి వేడుకలు ప్రారంభం కానున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. అరసవల్లిలో రథసప్తమి ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి చిన్నారావు అందిస్తారు. ప్రదాత అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో రేపు అరసవల్లి రథసప్తమి వేడుకలకు అయితే అంగరంగ వైభవంగా ప్రధానంగా అయితే అన్ని ఏర్పాట్లు ప్రారంభమవుతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో రథసప్తమి వేడుకలకు అయితే అంత ముస్తాబైతో అవుతున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా మనతో పాటు అరసవల్లి ప్రధాన అర్చకులు ఇప్పుడు శంకర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్, ప్రధానంగా అరసవల్లి రేపు రథసప్తమి వేడుకలు ఏ విధంగా కొనసాగుతాయి? ప్రధానంగా ఆ రోజు రథసప్తమి రోజు ఎలాంటి కార్యక్రమాలు స్వామివారికి మీరు చేపడుతున్నారు? నమో భగవతే సూర్యాయ. సూర్యనారాయణ దేవాలయంలో గత ప్రాచీనంగా కూడా రథసప్తమి ఉత్సవం జరుగుతుంది. రథస్థం భాస్కరం దృష్ట్యా పునర్జన్మ నలభ్యత అని రథసప్తమి నాడు వేకువజామునే సూర్యనారాయణ స్వామి వారికి అభిషేకాలు జరుగుతాయి. అభిషేకాలు ఈ పళ్ళరసాలు పంచామృతాలతో, నమక చమక పురుషూక్త శ్రీ సూక్తాలతోని, అట్లాగే దశశాంతులు అరుణం సౌరం వాటితో కూడా స్వామివారికి అభిషేకం చేస్తారు. అభిషేకం అయిన తర్వాత స్వామివారికి నిజరూప సేవ ఉంటుంది. సుమారు అభిషేకం రాత్రి 1 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత స్వామికి 7:30 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నిజరూప సేవ ఉంటుంది. ఈ రథసప్తమి నాడు ప్రత్యేకంగా ఆవు పిడకలతో చేసిన తంపితో ఆవు పాలతో ఆ కొత్త బియ్యం చెరుకు గడ బెల్లంతో ఆ స్వామివారికి ప్రత్యక్ష భగవానుడికి ఆ పుష్కరిణి దగ్గర నివేదన చేసి ఆ నివేదన వారు తీసుకుంటే ఆరోగ్య భాగ్యతలు కలుగుతాయని మనకి పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి తప్పక పెద్దలు చెప్పిన సూచనల మేరకు అది అంగీకరించి వారు చేసిన ప్రకారంగా మనం కూడా ఈ పాలు మరిగించి పరమాన్నం పాయసం చేసి అదంతా భుజిస్తారు. ఆ భుజించడం వల్ల ఎన్నో దోషాల నివారణ జరుగుతాయని వారి నమ్మకం. అట్లాగే భక్తులందరూ కూడా ప్రతి ఆదివారం కూడా వచ్చి స్వామివారి సేవ చేసుకుంటారు. అట్లాగే రథసప్తమి ఈ శనివారం అశ్విని నక్షత్రంతో పడింది కాబట్టి మరింత ప్రత్యేకత ఇముడించుకుంది. కాబట్టి భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించి తరించాలని కోరుతున్నాను. రథసప్తమి అంటే చాలా ప్రత్యేకమైన దినం. దానికి ప్రత్యేకత రథసప్తమి. రథస్థం భాస్కరం దృష్ట్యా దీనికి రథసప్తమి, అర్కసప్తమి, భానుసప్తమి, సూర్య జయంతి అనే ఎన్నో పేర్లు ఉన్నాయి. అట్లాంటి రథసప్తమే ప్రత్యేక దినం. ఈ ప్రత్యేక దినం నాడు ఆ నక్షత్రం పడి ఆ సప్తమి గడియల్లో స్వామివారి దర్శనం చేసుకోవడం చాలా పుణ్యపదం. అందరూ స్వామివారి దగ్గరికి వచ్చి దర్శించుకుంటుంటారు. రథసప్తమి రోజు ఉదయమునే ఇంద్ర పుష్కరిణి వద్ద ఆవు పేడతో తయారు చేసే పిడకలతో తయారు చేసే నైవేద్యాన్ని ఆ సూర్య భగవానుడికి సమర్పిస్తే ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయని ప్రగాఢ నమ్మకంతో భక్తులు ఉంటారు. కాబట్టి ఆ కార్యక్రమం కూడా ఆ రోజు ఉదయం జరుగుతుందని ఇటు చెప్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సూర్యనారాయణతో చిన్నారావు, TV5, శ్రీకాకుళం జిల్లా అరసవల్లి నుంచి.